ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికారు. గెలిచాక ఆ మాట మరిచారు. కానీ 100% సమస్యలు పరిష్కరించామంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ప్రజలు. కేవలం ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉత్తుత్తి హామీలిచ్చి తమను మోసం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే 2019 ఎన్నికల నేపథ్యంలో ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మినేని సీతారాం అయితే ఆమదాల వలస నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంతో నేడు ఆమదాల వలస నియోజక ప్రజలైతే మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆమదాల వలస నియోజకవర్గంలో బలసల రేవు, బలసల రేవు అని అంటే ప్రస్తుతం మనం బలసల రేవు వద్దే ఉన్నాము. బలసల రేవులో ఈ యొక్క నాగావళి నదిపైన అయితే వంతెని, బలసల రేవు వద్ద వంతెని నిర్మాణం చేస్తామని మాటిచ్చిన తమ్మినేని సీతారాము ఈరోజు నేటి వరకు కూడా సుమారు 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే నేటి వరకు కూడా ఈ వంతెన పూర్తి చేయలేనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ వంతెన ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది ఓసారి మనం పరిశీలిద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు తమ్మినేని సీతారాంతో పాటు జగన్ ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని కావు, నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో ఒక్క పని చేయలేకపోయారు. ప్రధానంగా ఆముదాల వలస మండలం ఇసుకలపేట, సంతకవిటి మండలం వాల్తేరు గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మిస్తామన్నారు. 5 ఏళ్లైనా ఈ వంతెన పని ప్రారంభించలేదు. ఇక ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ పని కూడా చేయలేకపోయారు. పొందూరు ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేస్తానన్న హామీ సైతం గంగలో కలిపేశారు. కేవలం ఊకదంపుడు మాటలు తప్ప ఒక్క పని చేసింది లేదు. అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా 100ల సంఖ్యలో శిలాఫలకాలు కనిపిస్తుంటాయి. 2019 ఎలక్షన్లో నేటి వైఎస్ఆర్సీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం గారు ఎలక్షన్ టైంలో వాల్తేరు దగ్గర బలసలరే వంతెన అటు రాజాం, సంతకవిటి మండలాలు, ఇటు ఆంధ్రలస, పొందూరు ఈ మండలాలన్నీ కలుపుతూ ఒక 40-50 గ్రామాలకి అది సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు, అనుమతులు తీసుకొచ్చారు. అంతవరకు సంతోషమే. తర్వాత ఎగ్జిక్యూషన్లో అమలుకు వచ్చేసరికి ఆ వంతెన ప్రారంభం కాలేదు. ఆ వంతెన నుంచి రాకపోకలు సాగించడానికి ప్రజలకి అవకాశం లేదు. దీనివల్ల ఏంటంటే ఈ గ్రామస్తులు అందరూ ఇబ్బంది పడి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇటు ఇటు కింతల నుంచి, పొందూరు మన చిలకపాల నుంచి రావాల్సి వస్తుంది. అంటే 25 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది ఒక వైఫల్యంగా చెప్పవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో రోడ్లు వెడల్పు. నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ పట్టణంలో 2 కిలోమీటర్ల మేర అటువైపు ఇటువైపు షాపులు పెట్టి వెండర్స్ అందరూ ఉండినందువల్ల ఏంటంటే ఆ 2 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కనీసం 20 నిమిషాలు 1/2 గంట పట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది కూడా రెక్టిఫై చేయలేకపోయారు. ఇలా ఇన్ని వైఫల్యాలతో కూడుకున్న ఇప్పుడు స్పీకర్ గారు అయితే మేము అధికారంలోకి వచ్చారు, మేము అందరం గెలిపించాం ఓట్లేసి, ఇప్పుడు ఆయన ఏ మొగ్గం పెట్టుకుని వస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలుగా. ఆమదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం గారు మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నాడు. 15 సంవత్సరాలు నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం, ఇది నాకు లాస్ట్ అవకాశం అని చెప్పేసి తమ్మినేని సీతారాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ వచ్చి గత పాదయాత్రలో కానీ అదేవిధంగా తమ్మినేని సీతారాం ఇంటింటికి తిరిగి నాకు లాస్ట్ అవకాశం ఇవ్వండి అని చెప్పి గతంలో తిరిగాడు. ఈ 5 ఏళ్లలో ఈ నియోజకవర్గ ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్న శాంక్షన్ అయిన రోడ్డు ఈ రోజుకి శాంక్షన్ అయ్యి దాదాపు సుమారుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్ల పనులు పూర్తి చేసుకోలేని అసమర్థుడు తమ్మినేని సీతారాం. టీడీపీకి ద్రోహం చేసిన తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. స్పీకర్ పదవి చేపట్టారు. నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయారు. వలసల రేవుపై వంతెన నిర్మిస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో 52 గ్రామాలు, అటు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో 40 గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ మార్గంలో రవాణా సులువుగా జరుగుతుంది.
ఆముదాల వలస నుండి రాజాం వెళ్లాలంటే శ్రీకాకుళం మీదుగా 3 బస్సులు మారాలి. 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించాలి. దీంతో ఈ వంతెన నిర్మించాలంటూ వాల్తేరు గ్రామస్తులు దీక్షలు కూడా చేశారు. ఆముదాల వలస నియోజకవర్గం సంబంధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ్యులు ఏమాత్రం పట్టించుకోవట్లే. ఇప్పుడు ఆయనకే మంచి పేరు వచ్చి ఉండేది. ఎందుకంటే తోగరామం ఇసుకలపేట నారిపేట దెబ్బలపేట ఆ సరౌండర్ ఏరియా నుండి బ్రిడ్జి తయారవుతుంది కాబట్టి ఆయనకే మంచి పేరు వచ్చి ఉండేది. ఆయన నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. అసలు ఆయన పైన ఎంజాయ్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజల కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఏం అక్కర్లే. ఇప్పుడు రాజకీయాలంటే ఏంటి, ప్రజలకు సేవ చేయడం, ప్రజలకి వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పించడమే తప్ప రాజకీయాలు తప్ప దోచుకోవడం తోచుకోవడం కాదు రాజకీయాలు. దయచేసి ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ ప్రజల కోసం ప్రజలకు అంటే రాజాము ఆమదోడస నియోజకవర్గం కలపాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. చెందాలనుకుంటే మాత్రం మనకు తప్పనిసరి చర్యలు తీసుకోవాలి. ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణమే కానీ కాకపోతే వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం తథ్యం. అప్పట్లో స్పీకర్ తమ్మినేనితో పాటు అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిపిఐ నేతలు వంటి నేతలు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. అంతేకాదు సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి సైతం హామీ ఇచ్చారు. ఎలాగోలా చివరికి 87 కోట్లతో శంకుస్థాపన చేశారు. 5 ఏళ్లైనా నిర్మాణ పనులు జరగలేదు. ఇక్కడ 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మినేని సీతారావు గారు ఎన్నికలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా నాగవాలిపై వంతెన బలసలు వంతెన నిర్మిస్తారనేసి శంకుస్థాపన చేసేసి ఈరోజుకి కూడా దాన్ని మొహం కూడా చూడలేదు. అలాగే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా నేను గెలిచిన 2 సంవత్సరాల్లో ఓపెన్ చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానేసి చాలా వాఖ్యలు చేశారు. అది ఈరోజు మళ్ళీ 24 వచ్చింది. 24 కూడా ఎలక్షన్కి వెళ్తున్నారు, మళ్ళీ ఓట్లు ఆడడానికి వెళ్తున్నారు. అసలు నిజంగా తమ్మినేని సీతారాం గారు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు? అసలు రాజకీయ నాయకులు సిగ్గులేదని అనేదానికి నిదర్శనం ఈ తమ్మినేని సీతారాం అని అర్థమవుతుంది. అదేవిధంగా ఈ తమ్మినేని సీతారావు గారు పురుషోత్తపురం కానీ నెక్స్ట్ ఈ దూసిపేట దగ్గర కానీ ఈ ఇసుకరాంపు వాడేసి రోడ్లు వేయిస్తానని చెప్పేసి ఆ రోజు రోడ్లు కూడా సందాలంగా ఉన్నాయి. ఈరోజు పురుషోత్తపురం రోడ్డు చూసుకుంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏవి పట్టకుండా ఈరోజు అవేవి పట్టించుకోకుండా జనాల్లోకి వెళ్ళి ఓట్లు కావాలని మళ్ళీ అడుగుతున్నాడు. ఏ మోహం పెట్టుకుని అడుగుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇక ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన పొందూరు ఖాదీకి సంబంధించి క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఇక చెరుకు రైతులకు ఆర్థిక లాభాలు అందించే ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని తెరిపించలేకపోయారు. మినీ స్టేడియం ఏర్పాటు, స్పీకర్ స్వగ్రామంలో దూసిగడ్డపై వంతెన నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్రీకాకుళం ఆముదాల వలస మధ్య ప్రధాన రహదారి విస్తరణ వంటి హామీలు నెరవేరలేదు. మా గ్రామం పక్కన నాగావళి నదిపైన బ్రిడ్జి కోసం గత 50-60 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు, ధర్నాలు కూడా చేశారు. దాని ఫలితంగా 2019లో తమ్మినేని సీతారాం గారు శాంక్షన్ చేయించారు. కానీ అది శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అది స్తంభాల వరకు వచ్చి ఉన్నది. అది బిల్లులు ఆగిపోయిన కారణంగా పని మధ్యలో ఆగిపోయింది. ఈ 2024లో ఆ బ్రిడ్జి కానీ పూర్తయితే అవతల ఉన్న ప్రజలకి పరిసర 10 గ్రామాల వరకు ఇటు ట్రాన్స్పోర్ట్ కోసం కానీ పిల్లలు చదువుకునే పిల్లలు తొగరం కాలేజీకి హై స్కూల్కి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు చదువుకున్న పిల్లలు అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎన్నికల్లో వీటిని పావుగా వాడుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదంటూ మండిపడుతున్నారు ప్రజలు. ఈ ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేనికి బుద్ధి చెప్పేందుకు తమంతా సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రధానంగా ఆముదాల వలస నియోజకవర్గంలో తీసుకుంటే ఈ బలసల రేవు వద్ద ఈ నది పైన అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం, ఈ బ్రిడ్జి నిర్మాణంకైతే సుమారు 84 కోట్లు అయితే శాంక్షన్ చేసినట్టు అయితే తెలుస్తుంది. కానీ ఈ ఏ ఒక్క పని కూడా కాకపోవడము. మరో విధంగా చూసుకుంటే ఆముదాల వలసలో సహకార చక్కెర షుగర్ ఫ్యాక్టరీని
పనిని కూడా పూర్తి చేస్తాము తెరిపిస్తామని చెప్పారు. అది కూడా చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పొందూరు మండలంలో ఆంధ్ర వలస నియోజకవర్గంలో పొందూరు మండలంలో అయితే ఖాదీని అయితే క్లస్టర్ని తీసుకొస్తామన్నారు. అది కూడా పూర్తి చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు అవ్వకపోవడం కాగా మళ్ళీ 2024 ఎన్నికలకి అయితే సిద్ధమైపోతున్నారు, ప్రజల వద్దకు వస్తున్నారు. ఏ విధంగా మీరు ఎలాంటి డెవలప్ ఈ నియోజకవర్గం చేశారని మా వద్దకు వస్తారని అయితే ప్రజలు మండుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కొండలరావుతో చిన్నారావు, టీవీ5, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం బలసల రేవద్ద నుంచి.